Eco Tejas, world class electric bike, ati takkuva dharalone. YouTuber Harsha Sai, ina gurinchi pratyekanga cheppalsina pani ledu. Ento mandiki help chestu YouTube lo video lano upload chestu popular ayyaru. Ayanaki chala mandi followers kuda unnaru. Kani itivala ayana chikkullo paddaru. Betting apps promote chestunnarantu aa madhya ayana paina chala mandi controversial comments chesaru. Tajaga ayana marosari chikkullo paddaru. Harsha Sai మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడంటూ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని ఆరోపిస్తుంది యువతి. అడ్వకేట్తో సహా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చింది. అక్కడ హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన యువతి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్గా కూడా కనిపించింది. రీసెంట్గా ఈమె హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా ప్లాన్ చేసింది. ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు మెగా. ఇటీవల జానీ మాస్టర్ పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను అత్యాచారం చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇప్పుడు ఆయన జైల్లో రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఇప్పుడు హర్ష సాయి పైన కూడా అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హర్ష సాయి పైన ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలికి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. తాజాగా హర్ష సాయి నటించిన మెగా చిత్రానికి కూడా ఈమె ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ఓటు ద్వారా ఆమె ఫేమస్ కూడా అయ్యారు. కాగా ఆ చిత్రం ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ కూడా అవ్వాలి. కానీ ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇద్దరు మధ్య గొడవల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పోలీసులకు ఆమె ఎలాంటి వివరాలు అందించారు, ఎలాంటి ఆరోపణలు చేశారనేది ఇంకా తెలియాలంటే పోలీసులు కూడా దీనిపైన ఇన్ఫర్మేషన్ త్వరలోనే ఇస్తామంటున్నారు. అడ్వకేట్తో సహా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపైన హర్ష సాయిని కూడా పోలీసులు విచారించనున్నారు. చూడాలి హర్ష సాయి ఈ విషయంపైన ఎలా స్పందిస్తారో.